ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన వెలుతురు అనదిన వాక్యదైన వీక్షకులకు ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశమైనది. మాతో కలిసి ప్రతిదినం మీరు పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభుని మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా యోహాను సువార్త 16వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి 15 వచనాలు మనం ధ్యానించాలి. మొట్టమొదటి నుంచి 15 వచనాలు మనం చూస్తే రెండు భాగాలుగా విభజించి మనం స్టడీ చేయవచ్చు. మొదటి నుంచి 4 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నందుకు లోకం మనల్ని హింసిస్తుంది, అంటే హింసలు ఉన్నాయి, వెలివేతలు ఉన్నాయి, అటువంటి విషయాలు దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు. తర్వాత 5 నుంచి 15 వచనాలు కనుక మనం చూస్తే పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు, లేకపోతే ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క పని ఎలా ఉంటుంది, ఎలా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు, ఇటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. మొదటగా మొదటి 4 వచనాలు కనుక మనం చూస్తే మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్తున్నాను, అంటే శిష్యులకి అభ్యంతరాలు వస్తాయి అని ముందుగానే యేసుప్రభువు చెప్తున్నారు. కారణం ఏంటంటే తను మరికొన్ని రోజుల తర్వాత పాపుల చేతికి అప్పగించబడతాడు, ఆయనని సిలువేసి సిలువలో తన ప్రాణాన్ని ఆయన పెడతాడు. కాబట్టి గొర్రెల కాపరిని పట్టుకున్నప్పుడు గొర్రెలు చెదిరిపోతూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారిని బంధించి చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నప్పుడు మిగతా శిష్యులు కూడా చెదిరిపోతారు, వాళ్ళల్లో వాళ్ళకి అభ్యంతరాలు వస్తూ ఉంటాయి. ఎందుకనంటే యూద సమాజ మందిరాల్లో ఉన్న అధిపతులు, లేకపోతే రోమా సామ్రాజ్య అధిపతులు అందరూ వీళ్ళని పట్టుకుంటారు, అవసరమైతే యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న దానికి మరణానికి వీళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి యేసు ప్రభువు చెప్తున్నారు, ఇదిగో మీరు అభ్యంతరపడతారు. ఈ పేతురు ఆల్రెడీ అభ్యంతరపడ్డాడు, ఈయనెవరో నాకు తెలియదని ముమ్మారు ఆయన అబద్ధమన్నట్టుగా గత తరగతుల్లో మనం చూసాం. కాబట్టి యేసుక్రీస్తుని నమ్ముకున్న దాన్ని బట్టి, విశ్వాస జీవితాన్ని బట్టి శిష్యులైన వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, అవసరమైతే అభ్యంతర పడతా ఉంటారు అని యేసు ప్రభువు ముందుగానే వాళ్ళకి చెప్తున్నారు. కాకపోతే ఆయన అంటున్నాడు, మీరు అభ్యంతర పడకూడదని ఈ సంగతులు ముందుగానే నేను మీకు చెప్తున్నాను అని చెప్తూ ఏమన్నాడంటే, వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. వారు ఏం చేస్తారు, వారు అంటే ఇక్కడ యోధామత అధిపతులు కానీ, అక్కడ మత సంస్థానంలో సనహెడ్డిన సభల సభ్యులు కానీ, పరిసయులు, శాస్త్రులు, సద్దుకయులు, ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారంటే సమాజ మందిరాల నుంచి వెలివేస్తారు. సమాజ మందిరాలు అంటే అక్కడ సునగోగులు, దేవుణ్ణి ఆరాధించే ప్రదేశాలు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించే ప్రదేశం. అంటే యూదులకి అతి ప్రతిష్టాత్మకమైన విషయం వాళ్ళు సమాజ మందిరంలో ఉండటం, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకుంటూ ఉండటం. అంటే యూదులు అత్యంత ప్రాముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా భావించేటటువంటి సమాజ మందిరంలో ఉండటం, దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకున్న దాన్ని బట్టి వెలేస్తారు. వెలేయటం మాత్రం కాదంట, మీకు ఈ విధంగా చేసేవాళ్ళు, అంటే మిమ్మల్ని చంపే ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకునే కాలం వస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే, నమ్ముకున్న దానికి ప్రతిఫలంగా వాళ్ళు ఏం చేస్తారంటే లోకం వాళ్ళని ద్వేషిస్తుంది, లోకం వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తుంది, లోకం వాళ్ళని హింసిస్తుంది, హింసించుకుంటూ వాళ్ళని అవసరమైతే చంపేస్తూ ఆ చంపడానికి కూడా వాళ్ళు ఏమంటారంటే మేము దేవుని సేవ చేస్తున్నాం అంటారు. ఒక వ్యక్తిని గాయపరిచినప్పుడు, ఒక వ్యక్తిని మరణానికి అప్పగిస్తున్నప్పుడు, ఒక వ్యక్తిని హింసిస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే దేవునికి సేవ చేస్తున్నాం అనుకునే కాలం వస్తుంది. అంటే పౌలు సౌలుగా ఉన్నప్పుడు అలాగే చేశాడు, దేవునికి సేవ చేస్తున్నానని అనుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నానని పరిసయులాగా సౌలు ఏమనుకున్నాడంటే నేను దేవునికి సేవ చేస్తున్నాను అనుకుని యేసుక్రీస్తు ప్రభువు నమ్మిన అనేక మందిని చంపడానికి, శత్రుంశులకు గురి చేయడానికి తను బయలుదేరి వెళ్తున్నాడు. అంటే మేము దేవునికి సేవ చేస్తున్నామన్న ముసుగులో వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని చంపేస్తారు. అదే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది దేవుని సేవ అనుకుంటారు, మనల్ని హింసిస్తుంటారు, అదే దేవుని సేవ అనుకుంటారు. లోకం యేసుక్రీస్తు నెరగదు, తండ్రిని నెరగదు, ఆయన లక్ష్యాలు, ఆయన ఉద్దేశాలు తెలియవు. కాబట్టి లోకం ఈ విధంగా పొరపడే ప్రమాదం ఉంది. అందుకని యేసుప్రభువు అన్నారు, ముందుగానే నేను ఈ సంగతులు మీకు ఎందుకని చెప్తున్నానంటే మిమ్మల్ని చంపేవాడు తను దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటాడు, వాడు మీలో నుండే బయలువెళ్తూ ఉంటాడు, సమాజ మందిరాల నుంచి బయలువెళ్తూ ఉంటాడు, బయట వాళ్ళకంటే కూడా ఎక్కువ ప్రమాదం ఇదిగో మీకు ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తుల ద్వారా ఉంటుంది, యోధా మత సంస్థానాధిపతుల ద్వారా ఉంటుంది. కాబట్టి మీరు అభ్యంతర పడకూడదు, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మీరు విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి, అందుకోసమే ఈ సంగతులన్నీ కూడా నేను ముందుగా చెప్తున్నానని యేసుప్రభువు చెప్తున్నారు. ఎందుకని వాళ్ళు మిమ్మల్ని చంపి దేవుని సేవ చేస్తున్నామని పొరపడుతున్నారంటే 3వ వచనంలో దేవుడు ఆన్సర్ చెప్తున్నారు, వారు తండ్రిని నన్నును తెలుసుకోలేదు కనుక ఎలాగూ చేస్తారు. మిమ్మల్ని హింసిస్తారు, అది దేవుని సేవ అనుకుంటారు, అవసరమైతే మిమ్మల్ని చంపేస్తారు, అది వాళ్ళు దేవుని సేవ అనుకుంటారు. కారణం ఏంటంటే నా గురించి వాళ్ళు తెలియదు, తండ్రి గురించి వాళ్ళు తెలియదు,
దేవుడి గురించి వాళ్ళకి తెలియదు, దేవుని గుణలక్షణాల గురించి వాళ్ళకి తెలియదు, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో తెలియదు, దేవుని యొక్క చిత్తం ఏంటో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు మనుషుల పారంపర్య ఆచారాలు అనుసరించుకుంటూ, మనుషుల ఉద్దేశాలను అనుసరించుకుంటూ, లోకపోకడను అనుసరించుకుంటూ బ్రతుకుతూ వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము దేవుని సేవ చేస్తున్నామన్న భ్రమలో వాళ్ళు ఉంటారు. అంతేకాదంట, నాలుగో వచనం అంటున్నాడు, అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్తున్నాను. నేను మీతో కూడా ఉంటుంది కనుక మొదట నేను వీటిని మీతో చెప్పలేదు. ఈ 3.5 సంవత్సరాల జర్నీలో యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులను వెంట పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ మొదట్లో ఈ సంగతులు ఆయన వాళ్ళతో చెప్పలేదు. కారణం ఏంటంటే, ఆ సంగతులు వాళ్ళు విని అర్థం చేసుకోలేరు, డైజెస్ట్ చేసుకోలేరు. కాకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వారితో ఉన్నారు కాబట్టి, వెలుగు వాళ్ళల్లో ఉంది కాబట్టి, వారితో ఉన్నాడు కాబట్టి, సత్యం వాళ్ళ దగ్గర ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు. అందుకోసమే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పాపుల చేతికి అప్పగించబడే సమయం ఆసన్నమైంది. యేసుక్రీస్తు ప్రభు వారు మరికొద్ది రోజులు మాత్రమే శిష్యులతో ఉంటారు, తర్వాత ఆయన పాపాత్ముల చేతికి అప్పగించబడతాడు. అందుకనమే యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నేను మీతో ఉండే టైంలో ఈ సంగతులు చెప్పలేదు, నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది, తండ్రి నాకు ఇచ్చిన పని యావత్తు నేను సంపూర్తి చేస్తున్నాను, మరికొద్ది రోజుల్లో నేను పాపుల చేతికి అప్పగించబడతాను, అందుకోసం ఈ సంగతులన్నీ కూడా మీతో ముందుగా చెప్తున్నాను. మీరప్పుడు గాబరా పడొద్దు, మీరప్పుడు కంగారు పడొద్దు. యేసుక్రీస్తు నమ్ముకుంటే లోకం పూలపానుపులు వేస్తుందని మీరు భ్రమలో ఉంటారు. కానీ లోకం మీకు పూలపానుపులు వేయకపోగా మిమ్మల్ని హింసిస్తుంది, మిమ్మల్ని కష్టాల పాలు చేస్తుంది, మీకు నష్టం కలుగు చేస్తుంది. ఎందుకనంటే నన్ను ద్వేషించిన లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది, నన్ను హింసించిన లోకం నా అనుచరులుగా ఉన్న మిమ్మల్ని కూడా హింసిస్తుంది. నాకే కొలత అయితే కొలిసిందో లోకం, మీకు కూడా అదే కొలత కలిసింది. నన్ను హింసించిన లోకం మీకేం పూలదండ లేదు. విశ్వాసంగా మీరు బ్రతికేటప్పుడు మీరు కొన్ని శ్రమలు ఎదుర్కొంటారు. దేవునికి ఇష్టకరంగా మీరు బ్రతకాలనుకున్నప్పుడు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు హింసించబడతారు, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు లోకం చేత ద్వేషించబడతారు, లోకం చేత వీళ్ళు ఒక మూలకి నెట్టివే పెడతారు. దేవుడు ఏమన్నాడంటే, ఇవన్నీ మీకు జరగాలి, జరుగుతాయి. మీరేం చేయాలంటే విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, మీలో మీరు అభ్యంతర పడకూడదు, దేవుడిని వదిలిపెట్టి మీరు దూరంగా వెళ్ళిపోకూడదు. కష్టాలు ఎదురైనప్పుడు, నష్టాలు ఎదురైనప్పుడు, హింసలు ఎదురవుతున్నప్పుడు, శ్రమలు ఎదురవుతున్నప్పుడు విశ్వాసాన్ని కాపాడుకునే క్రమంలో క్రైస్తవుడైన వాడు, దేవుని శిష్యుడైన వాడు అంట స్థిరంగా నిలబడతాడు. ఇవన్నీ మీకు జరుగుతాయని నేను ముందుగా చెప్తున్నాను కాబట్టి మీరు మానసికంగా సిద్ధపడండి, మీరు ప్రార్థనాపూర్వకంగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువారు తన నమ్ముకున్న దానికి శిష్యులు హింసపడతారు, శ్రమలు పడతారని ముందుగానే చెప్తున్నారు. ఆ మాటలు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం ఉంటున్న స్థలాల్లో, మనం నివసిస్తున్న ప్రదేశాల్లో, దేవునికి మహిమకరంగా మనం బ్రతికే సందర్భంలో లోకం చేత కొన్ని పిడుగుద్దులు వస్తాయి, లోకం చేత కొన్ని వెలివేతలు వస్తాయి. యేసు ప్రభు నమ్ముకుంటే మన కులాల నుంచి వెలివేస్తారు, మన యొక్క సాంప్రదాయాల నుంచి వెలివేస్తారు. మనల్ని ఎవరు వాళ్ళ ఇంటికి ఫంక్షన్స్కి పిలవరు. అయినప్పటికీ దేవుడు ఏమన్నాడంటే, లోకం మిమ్మల్ని వెలివేస్తుంది, లోకం మిమ్మల్ని హింసపెడుతుంది, లోకం మిమ్మల్ని అవసరమైతే చంపేస్తుంది, అయినా సరే మీరు ధైర్యంగా నిలబడి ఉండాలి, నేను మీతో ఉన్నాను. ఎందుకని మీకు అలా లోకం చేస్తుందంటే, వాళ్ళు దేవుని సేవ చేస్తున్నానని భ్రమలో ఉన్నారు. వాళ్ళు దేవుని గురించి తెలియనప్పటికీ, తండ్రి గురించి తెలియనప్పటికీ, నా గురించి తెలియనప్పటికీ వాళ్ళు ఒక మోసలో బిగిసిపోయి ఉన్నారు. దాని నుంచి వాళ్ళు బయటకు రావట్లేదు. యుగ సంబంధ దేవత వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగు చేశాడు. కాబట్టే సిలువను గురించిన వార్త వారికి విరితనంగా కనపడుతుంది, ఎందుకంటే వాళ్ళు నశించిపోతున్నారు. కానీ మీకైతే అది దేవుని శక్తి, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. ఇది మొదటి యొక్క భాగం. రెండో భాగంలోకి వెళ్తే 5 వచనం నుంచి 15 వచనాలు చూస్తే, ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటి అనేది మనం, దేవుడు ఇక్కడ మనతో మాట్లాడబోతున్నాడు. నిన్నటి తరగతిలో మనం చూసాం పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి నామములు ఈ భూమి మీదకి పంపించబడ్డాడని, మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని, తర్వాత దేవుని యొక్క ఉద్దేశాలని ఈ భూమి మీద నెరవేరుస్తాడని, ఇటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం నిన్నటి తరగతిలో కూడా మనం నేర్చుకున్నాం. యోహాను సువార్త 14 అధ్యాయం 15 అధ్యాయం 16 అధ్యాయం మధ్యలో ఇది వెంట వెంటనే జరిగిన, ఒకే ఏకబీటిగా జరిగిన సంభాషణ కాదు, ఇది కొన్ని రోజుల ప్రాసెస్. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని తర్పీదు చేస్తూ ఉన్నారు, తన మరణానికి వీళ్ళను కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు, తను వెళ్ళిపోతూ చివరి గడియల్లో విలువైన మాటలు వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు. ఎక్కువగా ఆయన ఎవరి గురించి చెప్పాడంటే పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు. ఈ 14 అధ్యాయం 15 అధ్యాయం 16 అధ్యాయంలో పరిశుద్ధాత్మ గురించిన ఎన్నో విషయాలు మనకి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. చూడండి 5వ వచనంలో చూస్తే, ఇప్పుడు నన్ను పంపిన వాని యొక్కకు వెళ్ళుచున్నాను, నీవెక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడును నన్ను అడగట్లేదు, కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను ఎవరైతే ఈ భూమి మీద పంపించారో ఆ తండ్రి దగ్గరకు నేను వెళ్తున్నాను. కారణం ఏంటంటే, ఈ భూమి మీదకు నేను వచ్చిన పని సమాప్తం అవుతుంది. తండ్రి నాకు అప్పగించిన ప్రతి పనిని నా శక్తి లోపం లేకుండా ఈ భూమి మీద నెరవేర్చి తండ్రి నామాన్ని మహిమపరిచాను.
కాబట్టి నేను చేయాల్సిన పని ఏమీ లేదు. కాబట్టి నేనేం చేస్తానంటే తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నానని మీతో చెప్పినందుకు మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మీలో ఎవరు నన్ను అడగట్లేదు ఎక్కడికి వెళ్తున్నామని. కాకపోతే మీరేం చేస్తున్నారంటే దుఃఖంతో నిండి ఉన్నారు. మీ హృదయాలు దుఃఖంతో నిండి ఉన్నాయి. ఎందుకని మీ హృదయాలు దుఃఖంతో నిండి ఉన్నాయంటే ప్రభువుకు సంభవింపబోయే సంగతులను గురించిన ఆసక్తి కంటే శిష్యులకి వారికి తమ భవిష్యత్తును గురించిన బెంగ మరింత ఎక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ హృదయాలు దుఃఖంతో నిండి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారికి శ్రమలు వస్తాయి, యేసుక్రీస్తు ప్రభువారికి హింసలు వస్తాయి, యేసుక్రీస్తు ప్రభువారికి ఉపద్రవాలు వస్తాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి ముందు సిలువ ఉంది, ఆయన ముందు సమాధి ఉంది. అలాగే శిష్యుల ముందు యేసుక్రీస్తుని ప్రభువుని నమ్ముకున్న దానికి దేవుని కోసం వారు చేయబోయే పరిసరిలో హింస ఎదురు చూస్తుంది. ఒకటి యేసుక్రీస్తు ప్రభువారి కోసమేమో సిలువ ఎదురు చూస్తుంది, సమాధి ఎదురు చూస్తుంది. అదేవిధంగా శిష్యులు ముందు దేవుని కోసం వారు చేయబోయే పరిచర్యలో హింస పొందుతారు, ఆ హింస కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. అందుకని యేసు ప్రభువారు అన్నారు, నేను తండ్రి దగ్గర వెళ్తున్నాను కాబట్టి నా పని ఇక్కడ అయిపోయింది, మీరు చేయాల్సిన పని ఉంది. కాకపోతే నేను మీకు శ్రమలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయని చెప్పినందుకు మీరు మీ హృదయాల్లో బాధపడుతున్నారు. కాకపోతే నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నానన్న బాధ కంటే మీరు స్వార్థపూరితంగా వారికి తమ భవిష్యత్తును గురించిన బెంగపట్టుకుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ఈ 3.5 సంవత్సరాలు వాళ్ళ జీవితం అంతా ఆరాంసే గడిచిపోయింది. సుఖంలో వాళ్ళు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయినా వందనాలు వాళ్ళకి చెప్పారు, గౌరవించారు. యేసు ప్రభువారికి ఇచ్చిన గౌరవాన్ని వీళ్ళు కూడా పొందుకున్నారు. కాబట్టి ఏ లోటు వీళ్ళకి లేదు. వస్త్రాల గురించిన బెంగ లేకపోతే ఆహారాన్ని గురించిన బెంగ, ఏ విధమైన లోటుపాట్లు కూడా వీళ్ళకి తెలియకుండా యేసు ప్రభువారు వాళ్ళని శిష్యులుగా తర్పీదు చేశారు. అయితే యేసు ప్రభువారు వీళ్ళని విడిచిపోయే గడి వచ్చింది. అందుకోసం వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ భవిష్యత్తుని గురించిన బెంగ పట్టుకుంది వీళ్ళని. యేసుక్రీస్తు ప్రభువారు రోమా సామ్రాజ్యంలో నుంచి వీళ్ళ బానిసత్వం నుంచి, రోమా సామ్రాజ్యం యొక్క బానిసత్వం నుంచి వీళ్ళు విడిపించి నూతన సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు అని వీళ్ళు ఊహించుకున్నారు. దానికి విరుద్ధంగా యేసు ప్రభువారు పాపుల చేతికి అప్పగించబడటం, ఆయన మరణించడం, తన ప్రాణాన్ని పెట్టడం, ఇవన్నీ శిష్యులకి యేసు ప్రభువారు చెప్తున్నప్పుడు ఈయన ఒక రాజుగా ఊహించుకోలేకపోతున్నారు. వీళ్ళ చిత్రీకరణలో ఉన్న రాజు వేరు, వీళ్ళ ఊహాజనిత ప్రపంచంలో ఉన్న రాజు వేరు, మెస్సయాగా యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళకి కనపడే విధానం వేరు. కాబట్టి వీళ్ళు తమ భవిష్యత్తును గురించి బెంగపట్టుకున్నారు. అందుకని యేసు ప్రభువారు ఏమన్నారంటే 6వ వచనంలో 7వ వచనంలో అంటున్నాడు, అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త కింద పుట్టినోట్ల ఉత్తరవాది మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. యేసు ప్రభువారు ఏమన్నారంటే నేను వెళ్ళిపోతున్నందుకు మీరు బెంగపెట్టుకోవద్దు, నేను వెళ్ళిపోతున్నందుకు మీరు బాధపడొద్దు, నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరం, మీకు బెనిఫిట్, మీకు ఉపయోగం. ఎందుకోసం మీకు ఉపయోగం అంటే నేను వెళ్ళి మీకోసం పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూమి మీద పంపిస్తాను. ఆయన ఆదరణకర్త, ఆయన ఉత్తరవాది, మీకు సహాయకరంగా ఆయన ఉంటాడు, మీ పక్షంగా నిలబడతాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను వెళ్ళి ఈ భూమి మీదకు పంపిస్తాను, నేను వెళ్ళకపోతే ఆయన ఈ భూమి మీదకు రాడు. ఎందుకని ఆయన వచ్చినప్పుడు మీరు మీకోసం, మీరు ఆయన కోసం ఎదురు చూడాలి అంటే ఆయన మిమ్మల్ని కంఫర్ట్ చేస్తాడు, ఆదరిస్తాడు, మీకు సహాయకరంగా హెల్పర్గా ఉంటాడు, మీకు ధైర్యాన్ని ఇస్తాడు, మీలో ఉన్న భయాలన్నీ పారదోలుతాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యంలో మిమ్మల్ని పెంచుతాడు. అందుకోసమే మీరు నేను వెళ్ళటం ప్రయోజనకరం, కాబట్టి మీరు బాధపడద్దు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ భూమి మీద పంపిస్తాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి నామంలో, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ భూమి మీదకి పంపించబడ్డాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశాలకి ప్రాతినిధ్యం పరిశుద్ధాత్మ దేవుడు వహిస్తున్నాడు అన్న సంగతిని మనం గమనించాలి. అంతేకాదంట ఇంకా ఆయన చేసే పనులు ఏంటంటే 7వ వచనంలో, అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, 8వ వచనంలో అంటున్నాడు, ఆయన వచ్చి పాపమును గూర్చి, 2 నీతిని గూర్చి, 3 తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. పరిశుద్ధాత్మ దేవుడు చేసే అత్యంత ప్రాముఖ్యమైన పనుల్లో ఈ పని కూడా ఒకటి. ఆయన ఏం చేస్తాడంట, లోకం మొత్తాన్ని పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి కూడా ఒప్పింపజేస్తాడు. ఏంటి పాపాన్ని గురించి ఒప్పింపజేయటం అంటే, ప్రపంచం మొత్తం కూడా పాపంతో మిళితమై ఉంది, నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు. దేవుడు భూతద్వంలో పెట్టేది చూసినా సరే నీతిమంతులు ఒక్కడు కూడా కనపట్టలేదు. అందుకనే లోకంలో పాపం అనేది ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తి పుట్టడమే పాపిగా పుడుతున్నాడు, బ్రతకడం పాపిగా బ్రతుకుతున్నాడు, తన స్వభావమే పాపం, తన యొక్క వ్యక్తిత్వమే పాపంతో మిళితమై ఉంది. కాబట్టి నువ్వు పాపి అని ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తున్నాడు. చాలామందికి నువ్వు చేసే తప్పు అని మనం చెప్తే వాళ్ళు వినరు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తికి నువ్వు పాపివి, నువ్వు నీతిమంతుడు కాదు అని తన హృదయంలో ఆ యొక్క ఆలోచన కలుగు చేసినప్పుడంట వాడు పాపి అని ఒప్పుకుంటాడు. కాబట్టి లోకాన్ని
పాపం విషయమై ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. రెండు, పాపం విషయం ఒప్పింపజేయటంతో పాటు నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. నీతిని గురించి ఒప్పింపజేయటం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తండ్రి సాక్ష్యం చెప్పాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనేంది నేను ఆనందిస్తున్నాను, ఈయనేంది ఏ కపటం లేదు, ఈయనేంది ఏ దోషం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు కాబట్టి మనల్ని కూడా నీతిమంతులుగా చేస్తాడు, అనీతిమంతులైన మనల్ని తన నీతి ద్వారా నీతిమంతులుగా మనల్ని చేస్తాడు. అంటే యేసు ప్రభు వారు రక్షణకు ఆధారం, నీతిమంతుడిగా రైటియస్నెస్గా లేకపోతే మనల్ని పరిశుద్ధులుగా ఆయన మాత్రమే తీర్చగలడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నీతిలోనికి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళ్తాడు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడని, నీతిమంతుడు మాత్రమే కాదు మనల్ని నీతిమంతుడిగా తీర్చడానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆధారమని పరిశుద్ధాత్మ దేవుడు లోకాన్నంట ఒప్పింపజేస్తాడు. అంటే ఒక వ్యక్తికి సాల్వేషన్ ఇవ్వటానికి, రక్షణ ఇవ్వటానికి కారకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పనిచేస్తున్నాడు. అంత మాత్రమే కాదంట, తీర్పును గురించి కూడా ఒప్పింపజేస్తున్నాడు. మూడు విషయాలు ఉన్నాయి. పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు, తర్వాత నీతిని గురించి ఒప్పింపజేస్తాడు, మూడు తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. ఏంటా తీర్పు అంటే, ఇదిగో నువ్వు గనక నీతికి ఆధారమైన యేసుక్రీస్తు ప్రభువారిని గనక నువ్వు రక్షకుడిగా అంగీకరించకపోతే, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టకపోతే, దేర్ ఇస్ ఎ జడ్జిమెంట్, నీ కోసం తీర్పు దినం ఎదురు చూస్తుంది. ఆ రోజున గనక నిన్నెవరు ఆ తీర్పు నుంచి తప్పించలేరు. ఆ తీర్పు నుంచి నువ్వు తప్పించబడాలంటే, ఆ నరకశిక్ష నుంచి నువ్వు తప్పించబడాలంటే, ఆ పాతాళ కోపంలో నుంచి నువ్వు విడిపించబడాలంటే, నీకున్న ఒకే ఒక ఆధారం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమేనని పరిశుద్ధాత్మ దేవుడు లోకాన్నంట తీర్పు నిమిత్తం ఒప్పింపజేస్తాడు. పాప నిమిత్తం ఒప్పింపజేస్తాడు, నువ్వు పాపని గ్రహించేలాగా చేస్తాడు. రెండు, నీతి నిమిత్తం ఒప్పింపజేస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారు నీతికి ఆధారమని, ఆయన నీతిమంతుడని, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలంటే క్రీస్తునందును విశ్వాసం ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింపజేస్తాడు. ఈ రెండు కార్యాలు కనుక నువ్వు చేయకపోతే, ఈ రెండిట్లో కనుక నువ్వు పట్టించుకోకుండా ఉంటే కనుక నీకు జడ్జిమెంట్ ఉంది, దేవునికి దూరంగా నువ్వు బ్రతుకుతుంటే, ఇంకా అవిశ్వాసగానే నువ్వు బ్రతుకుతుంటే, ఇంకా నువ్వు నీ పాపంలోనే ఉంటే, ఇంకా నువ్వు నీ యొక్క అవినీతిలోనే బ్రతుకుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఇదిగో నీకు జడ్జిమెంట్ ఉంది, దెర్ ఇస్ ఎ పనిష్మెంట్ ఫర్ యూ, జడ్జిమెంట్ డే ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, నీ కోసం తీర్పు దినం ఎదురు చూస్తుంది అని లోకాన్నంట పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు. చూడండి ఎంత ప్రాముఖ్యమైన పనులు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. మీరు నిన్నటి తరగతిలో మనం చూసాం 14వ అధ్యాయం యోహాను సువార్తలో మనం 15, 16 వచనాలు కనుక మనం చూస్తే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. సత్యస్వరూప ఆత్మగా మీకు ఎల్లప్పుడూ మీతో ఉండటానికి, ఎల్లప్పుడూ మీలో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులు కార్యాల గురించి మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి సత్యస్వరూపి అయిన ఆత్మగా మనతో ఉండటానికి, మనలో ఉండటానికి, ఎల్లప్పుడూ ఉండటానికి ఈ భూమి మీదకి ఆయన అనుగ్రహించబడ్డాడు. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 8వ వచనం మనం చూసాం, సత్యసువార్తను విని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం ముద్రించబడ్డాం. అంటే పరిశుద్ధాత్మ దేవుని మనం ఎప్పుడు పొందుకున్నామంటే, యేసుక్రీస్తును నువ్వు సురక్షితంగా అంగీకరించినప్పుడే, సత్యసువార్తను విన్నప్పుడే ఆ ముద్రను దేవుడు నీకు అనుగ్రహించాడు. అంటే నువ్వు రక్షించబడ్డ క్షణంలోనే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వచ్చాడు. నీ హృదయంలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ పనులన్నీ చేస్తూ ఉంటాడు, నిన్ను సర్వసత్యంలోనే నడిపిస్తూ ఉంటాడు. చూడండి 14వ అధ్యాయం యోహాను సువార్తలో 26వ వచనాన్ని చూస్తే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపో పరిశుద్ధాత్మ సమస్తాన్ని మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి ఎల్లప్పుడూ నీతో ఉండి నీకోసం ఆయన నిరంతరం 24 గంటలు పనిచేస్తూ ఉంటాడు, నిన్ను సర్వసత్యంలోనే నడిపిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఏ బోధ అయితే ఈ భూమి మీద చేశాడో, ఆయన చేసిన బోధనే, ఆయన చెప్పిన సంగతులనే, అంటే వాక్యాన్నే నీకు ఆయన బోధించి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, పాపాన్ని నిమిత్తం నిన్ను ఒప్పింపజేస్తాడు, తీర్పు నిమిత్తం నిన్ను ఒప్పింపజేస్తాడు, నీతి నిమిత్తం కూడా మనల్ని ఒప్పింపజేస్తాడు. ఇవి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి చేస్తున్న పనులు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేనిదే వాక్యం మనకు అర్థం కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేనిదే యేసుక్రీస్తు ప్రభువారు మనకు అర్థం కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేనిదే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి మారు మనసు పొందడు అనేది మనం గమనించాలి. కాబట్టి మనల్ని రక్షించడంలో అవిశ్వాసులుగా మనం ఉన్నప్పుడే పాపం నిమిత్తం మనం ఒప్పింపజేస్తున్నాడు, విశ్వాసులుగా మారిన తర్వాత కూడా మనలోకి వచ్చి స్థిర నివాసం చేస్తూ సర్వసత్యులను నడిపిస్తూ మనల్ని నీతి మార్గంలో పయనింపజేస్తూ ప్రభు పక్షంగా ధైర్యంగా నిలబడేటట్లుగా, విశ్వాసంలో స్థిరపడేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి పనిచేస్తున్నాడు అన్న సంగతి మనం గమనించాలి. అంతేకాదు, కొంచెం మనం ముందుకెళ్తే ఆయన చేస్తున్న మరికొన్ని పనులు మనకు అర్థమవుతూ ఉంటాయి. చూడండి 9వ వచనం చూస్తే, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపాన్ని గూర్చి,
నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వల్ల మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొని చేయను. కాబట్టి తీర్పు ఎవరికి ఉందంటే ఈ లోకాధికారికి ఉంది. ఈ లోకాధికారిని సాతాన్ని అనుసరించే వ్యక్తులకు ఉంది. కాబట్టి లోకం యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియదు కాబట్టి, లోకానికి పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలియదు కాబట్టి వాళ్ళు పట్టింపు లేనట్టుగా ఉంటారు. మీకు దేవుడు ఇవన్నీ రివీల్ చేస్తున్నాడు కాబట్టి మీరేం చేస్తారంటే వీటన్నిటి నుంచి మీరు తప్పించబడతారు, తీర్పు నుంచి మీరు విడిపించబడతారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 12వ వచనం చూస్తే, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి 3.5 సంవత్సరాలు ఎన్నో విషయాలు బోధించుకుంటూ వచ్చాడు. ఉపమానాల రూపంలో వాళ్ళతో మాట్లాడారు, ఉదాహరణల రూపంలో వారితో మాట్లాడారు, అలంకారికంగా వారితో మాట్లాడారు, ఎన్నో ఎగ్జాంపుల్స్ వాళ్ళకి చెప్తూ మాట్లాడారు. జనసమూహాలతో మాట్లాడేటప్పుడు వీళ్ళకి మళ్ళా స్పెషల్గా కొన్ని విషయాలు జనసమూహాల కంటే కూడా ఎక్కువగా బహిర్గత పరిచాడు. ఇంత టీచింగ్ వాళ్ళకి చేస్తున్నప్పటికీ ప్రభు ఏమన్నాడంటే, ఇంకా మీకు నేను టీచ్ చేయాల్సిన సంగతులు చాలా ఉన్నాయి, ఇప్పుడు నేను మీకు టీచ్ చేసే సమయం లేదు, నా సమయం ఆసన్నమైంది. ఒకవేళ నేను టీచ్ చేసినా అవి మీరు సహించలేరు, వాటిని మీరు ఓర్చుకోలేరు, డైజెస్ట్ చేసుకోలేరు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు, నేను ఏ పని అయితే నేను ఇక్కడ ప్రారంభించాను, మీకు ఇంకా నేను బోధించాల్సిన సంగతులు ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మీకు వాటిని బోధిస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ప్రారంభించిన పరిచర్యను పరిశుద్ధాత్మ దేవుడు నిరాటంకంగా కొనసాగిస్తాడు అనేది మనకి ఇక్కడ లేఖనాల్లో దేవుడు రాయించి పెట్టాడు. చూడండి 13వ వచనం చూస్తే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతటి తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు చేసే మరొక ప్రాముఖ్యమైన పని పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేయటంతో పాటు ఇంకేం చేస్తారంటే మిమ్మును సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పైన చెప్పాడు, నేను మీకు ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలి కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించబడ్డప్పుడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే మీకు వాటిని బయలుపరుస్తాడు. నేను మీకు చెప్పాలనుకున్నవి పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు. అయితే కొత్తవి ఏం చెప్పడు మీకు, ఏవైతే నేను లేఖనాల్లో రాయించి పెట్టానో వాటినే మీకు ఆయన బోధిస్తాడు. మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సర్వసత్యం అంటే దేని ద్వారా నడిపిస్తాడు? త్రూ ద హోలీ స్క్రిప్చర్స్, పరిశుద్ధ లేఖనాల ద్వారా మిమ్మల్ని సత్యంలోనికి, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు బోధిల్ని మరలా నీకు బోధిస్తూ ఉంటాడు. కొత్తగా నీకేం బోధించడాయన, లేఖనాల్లో లేనివి, లేఖనాలకు భిన్నంగా ఉన్నవి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికీ బోధించడు. అలా ఎవరన్నా మీకు బోధిస్తున్నారు అంటే కనుక వాళ్ళు మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు, వాక్యంలో లేని ఒక భిన్నమైన విధానాన్ని వాళ్ళు మీకు ప్రవేశపెడుతున్నారని గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయబడిన సంగతులకు మించి, వాక్యానికి మించి రివీల్ చేయడు. దేవుడు అదే చెప్పాడు, మీకు కొత్తగా ఆయన ఏం బోధించడు, మీకు ఉన్న సంగతుల్నే, బైబిల్లో రాసిన సంగతుల్నే మీకు జ్ఞాపకం చేస్తాడు. మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. యేసు ప్రభువు యొక్క టీచింగ్స్ మీకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఈ భూమి మీద నా నామాన్ని మహింపరుస్తాడు. 14వ వచనం చూడండి, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహింపరచును. పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీద మహింపరుస్తాడు. పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ సహవాసంలో మనం ఎదుగుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ నడిపింపులో మనం నడుస్తున్నప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ అర్థం కాడు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ అర్థమవుతాడు, వాక్యం మనకి ఎక్కువ అర్థమవుతూ ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన గురించి తనే మనకు బయలుపరచుకోడు కొత్తగా. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు చేసిన టీచింగ్స్నే, వ్రాయబడిన లేఖనాలనే మనకి జ్ఞాపకం చేస్తూ మనల్ని లేఖనాల ద్వారా, పరిశుద్ధ లేఖనాల ద్వారా మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉంటాడు. లేఖనాలకు మించి కళల ద్వారానో దర్శనాల ద్వారానో దేవుడు నీతో మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకనంటే ఒకప్పుడు లేఖనాలు లేవు కాబట్టి, హోలీ స్క్రిప్చర్స్ లేవు కాబట్టి, ఈ పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రాలేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇంక ఈ భూమి మీదకి పర్మనెంట్గా ఉండటానికి రాలేదు కాబట్టి ఆ కాలంలో దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు దర్శనాలు లేవని అనట్లేదులే కానీ దర్శనాల ద్వారా మాట్లాడాల్సిన అవసరం దేవుడికి లేదు. ఒకళ్ళకి దేవుడు దర్శనాల ద్వారా, కళల ద్వారా మాట్లాడినప్పటికీ ఏం చెప్తాడంటే వాక్యంలోనే చెప్తాడు. వాక్యానికి మించి నీకు క్రొత్తగా ఏది దేవుడు బయలుపరచడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీకు అనుగ్రహించబడ్డప్పుడు ఆయన కొత్త టీచింగ్స్ ఏమి నీకు ఇవ్వడు. ఆయనకున్న ఒకే ఒక గోల్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామాన్ని ఈ భూమి మీద మహింపరచాలి. చూడండి, త్రిత్వంలో ఉన్న బ్యూటీని కనుక మనం చూస్తే, తండ్రి అయిన దేవుడు కుమారుని మహింపరచడానికి చూస్తున్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని మహింపరచడానికి చూస్తున్నాడు.
యేసుప్రభువారు అంటారు, తండ్రి నువ్వు నా చేయటానికి ఇచ్చిన పని యావత్తు నేను చేసి నీ నామా నీ భూమి మీద మహింపరిచాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను మహింపరచుకోవటానికి రాకపోగా తండ్రిని మహింపరచడం కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా తనను తాను మహింపరచుకోవటానికి గాక, తనను తాను హెచ్చింపజేసుకోవటానికి గాక యేసుక్రీస్తు ప్రభువారిని మహింపరచడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకనొక సందర్భాలు అంటాడు, మీరు నన్ను ఏమన్నా అన్నా పర్లేదు, కానీ కుమారుని మీరు దూషించినా పర్లేదు, కానీ పరిశుద్ధాత్మను దూషించేవాడికి ఈ భూమి మీద కానీ పరలోకంలో కానీ క్షమాపణ లేదు. అంటే మీరు పరిశుద్ధాత్మని ఏమనకూడదు ఆయన కార్యాలని. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మని మహింపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువుని మహింపరుస్తున్నాడు, తండ్రి కుమారుని మహింపరుస్తున్నాడు, కుమారుడు కూడా తండ్రిని మహింపరుస్తున్నాడు. చూడండి, త్రిత్వంలో ఉన్న దైవత్వ విషయంలో సమానంగా ఉన్నప్పటికీ వాళ్ళు వ్యక్తులుగా విభిన్నంగా ఉన్నారు. విభిన్నంగా ఉన్నప్పటికీ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు మహింపరుచుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు హెచ్చించుకుంటూ ఐక్యంగా మన కోసం నిరంతరంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు యొక్క కార్యాలు కనుక మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారికి మహిమకరంగా ఉండే పనుల్ని ఈ భూమి మీద జరిగిస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. 15 వచనంలో మనం చూస్తాం, తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలో నువ్వు తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పితిని. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాల గురించి మనం చూస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలో ఈ భూమి మీదకి ఆయన పంపించబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశాలకి ప్రాతినిధ్యం వహిస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని మహింపరుస్తాడు. రెండు, ఆయన్ని కొత్తగా ఏమీ బోధించడు. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన సంగతుల్నే నీకు నాకు మనందరికీ బోధిస్తూ ఉంటాడు. అంటే లేఖనాలకు మించి మనకి ఎక్కువగా ఆయన ఏం బయలుపరచుకోడు. లేఖనానుసారంగా యేసుప్రభువారు బోధించినవే మనకి బోధిస్తూ ఉంటాడు, మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటాడు. లేఖనాల ద్వారా మనల్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యతలోనికి మనల్ని పెంచుతూ ఉంటాడు. పాపాల నిమిత్తం ఒప్పింపజేస్తాడు, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. కాబట్టి ఇవన్నీ చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని మహింపరుస్తాడు. చూడండి, ఈ రోజుల్లో మనం వింటున్న పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం వింటున్నప్పుడు వీటన్నిటితో పని లేకుండా పాపంలో మనం బ్రతుకుతున్నప్పుడు, ఇదిగో మీరు పరిశుద్ధాత్మ దేవుని పొందుకుండని ఒక వ్యక్తిని కింద పడేసి, లేకపోతే ఆ వ్యక్తికి ఏదో కరెంట్ షాక్ కొట్టినట్లుగా చేసి రకరకాల హంగామా సృష్టించే సేవకులు చాలామంది ఉన్నారు. రకరకాల హంగామా ప్రదర్శించబడే చోటకి గాడి విద్యకు వెళ్ళినట్టుగా, సర్కస్ కంపెనీకి వెళ్ళినట్టుగా విశ్వాసులైన అనేక మంది వాటిని చూడటానికి, వాటిని వీక్షించడానికి వెళ్ళిపోతున్న దుర్దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పినప్పుడు మనం, ఆయన ఒక కరెంట్ షాక్ లాగా శక్తిలాగా ఉండడు, ఆయన ఒక వ్యక్తి దేవుడు, ఆయనకు వ్యక్తిత్వం ఉంది, ఆయనకు భావోద్రేకాలు ఉన్నాయి, ఆయన దుఃఖిస్తాడు, నవ్వుతాడు, నిన్ను హెచ్చరిస్తాడు, నిన్ను ప్రోత్సహిస్తాడు. యేసు ప్రభు నా సారూప్యంతో నిన్ను పెంచుతూ ఉంటాడు, ప్రభు నామాన్ని భూమి మీద మహింపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఎక్కడైనా సరే ఎవరన్నా ఒక పని చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పక్షంగా ఆ కార్యం ద్వారా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మహింపరచబడుతున్నాడు లేదా, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు మహింపరచబడకపోతే అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం కాదు. యేసుక్రీస్తు రావాల్సిన ఘనత, యేసుక్రీస్తు రావాల్సిన మహిమ, యేసుక్రీస్తు రావాల్సిన ప్రభావాన్ని ఆ దైవ సేవకుడు దొంగిలిస్తూ ఉంటే అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం కాదు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమే అయితే పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు నామాన్ని మహింపరుస్తాడు. అక్కడ క్రీస్తుకు మహిమ రాకుండా వేరొక వ్యక్తికి మహిమ వస్తుందంటే కనుక అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం కాదు అన్న సంగతి మనందరం కూడా గ్రహించాలి. కాబట్టి తల్లవంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కార్యాలని మన జీవితంలో చేస్తుండగా మన హృదయాలు ప్రభు కర్పిద్దాం. ఇంకా లేఖనాల్లో ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. కష్టాలు ఎదురైనప్పుడు, నష్టాలు ఎదురైనప్పుడు, అభ్యంతరాలు వస్తున్నప్పుడు ప్రభు పక్షంగా మనం నిలబడదాం. దేవుడు మనకు అట్టి సహాయాన్ని అనుగ్రహిస్తాడు. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమనామగల ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నాయన, పరిశుద్ధాత్మ దేవుడిని భూమి మీదకు మీరు అనుగ్రహించారు. పాపాల నిమిత్తం, నీతి నిమిత్తం, తీర్పు నిమిత్తం లోకాన్ని ఒప్పింపజేయటానికి, సర్వసత్యంలో మమ్మల్ని నడిపించడానికి, యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన సంగతులు మాకు జ్ఞాపకం చేయటానికి, అంతమాత్రమే కాదు ప్రభా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని భూమి మీద మహింపరచడానికి మా కోసం పంపించిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి నీకు వందనాలు. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ ముసుగులో ఎన్నో తప్పుడు బోధలు మేము వింటున్నాం. అయ్యా, వ్యాపారం చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుని ముసుగులో, నన్ను జనాన్ని మోసం చేస్తున్నారు. అటు ఆ విధంగా మేము మోసపరచబడకుండా లేఖనాలు పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏం చెప్తున్నాయి, లేఖనాలతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులు ఏ విధంగా ఉన్నాయని చెప్తున్నాయని మేము గ్రహించి అర్థం చేసుకోవడానికి మీరు సహాయం చేయమని, మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.